అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీవో అండ్ హర్షా ఫ్యామిలీ లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసి ఎర్కాడ్లో చూశారు కదా, నేను లాస్ట్ పోస్ట్ చేసిన బెంగళూరు టు ఎర్కాడ్ అవర్ దసరా వెకేషన్ బ్లాగు, దాని కంటిన్యూషన్ అన్నమాట. ఇంకా బోటింగ్ అయిపోయాక మేము బయటకు వచ్చి షాపింగ్ చేసాం కదా, ఆ షాపింగ్ ఏది. ఇంకా ఆ షాపింగ్ నుంచి అయిపోయాక నెక్స్ట్ మేము పీకు పార్క్ అని ఉంటుంది అన్నమాట, ఒక 2 కిలోమీటర్స్ అక్కడ బోటింగ్ దగ్గర నుంచి అక్కడికి వెళ్తున్నాం అన్నమాట. ఇదే ఆ రూటు. ఇక వచ్చేసామండి, పార్క్ దగ్గరికి వచ్చేసాము. ఇంకా లైన్లో అన్నమాట, టికెట్ తీసుకోవాలి కదా, ఆ టికెట్ కోసము లైన్లో వెయిటింగ్. ఇదిగోండి, ఇదే ఎంట్రన్స్ అన్నమాట. ఇది ముందు కానీ పార్క్ మాత్రం చాలా బాగుందండి. అక్కడ వెయిట్ చేస్తున్నాము, మా హస్బెండ్ ఏమో టికెట్ కోసము లైన్లో ఉన్నారు, మేమే అక్కడ వెయిట్ చేసి చూస్తున్నాం అన్నమాట. అయిపోయింది, టికెట్ తీసేసుకున్నాము, లోపల కూడా ఎంటర్ అయిపోయిన వెంటనే ఇక్కడ పప్పీస్ కనిపించాయి చూడండి, అసలు ఎంత బాగున్నాయో. చిన్న చిన్న పప్పీస్ భలే క్యూట్గా ఉన్నాయి. మా చిన్నదానికి అయితే పప్పీస్ అంటే చాలా ఇష్టము, ఆమె దూరం నుంచే చూస్తుంది. మేము అక్కడికి వచ్చేసరికి మాకు మాత్రం ఎలో లేదు పిల్లలకి, అంతకుముందు వరకు చిన్నపిల్లలను ఎలో చేశారులే కానీ ఇంకా మేము వచ్చేసరికి ఎలో చేయలేదు. ఇంక ఇక్కడ రైట్ సైడు మొక్కలు కనిపించినాయి అన్నమాట. అదిగోండి ఆ మొక్కలు, ఇంకా మా హస్బెండ్ కొంచెం మొక్కలు పిచ్చి ఎక్కువ అన్నమాట, అందుకోసమే ఫస్ట్ అక్కడికి వెళ్ళి చూద్దాము అనేసి చూస్తున్నారు. పక్కన ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. ఇదిగోండి ఇక్కడ రకరకాల మొక్కలు, అక్కడ నుంచి ఒక 2-3 మొక్కలు కూడా తీసుకొని వచ్చాము గుర్తుకన్నమాట. ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్, చాలా రకాల ప్లాంట్స్ ఉన్నాయి, చాలా మంచి మంచివి కూడా ఉన్నాయి. తీసేసుకున్నాము, ఒక 2-3 ఏమో తీసుకున్నట్టున్నారు. ఇంకా పక్కనే అదన్నమాట బుద్ధుడు ఎలా ఉంది, వాటర్ ఫాల్స్ లాగా చిన్నది. అదిగోండి పక్షులకు చిన్న చిన్న గూళ్ళు లాగా. ఇంకక్కడి నుంచి ముందుకు వచ్చేసాగా ఇదిగోండి చిన్న చిన్న కోళ్ళు, బయటిగా భలే బాగున్నాయండి, అసలు చాలా బాగున్నాయి. ఇంకక్కడి నుంచి వచ్చాక రకరకాల బర్డ్స్ అన్నమాట. ఇదిగోండి ఇక్కడ కూడా ఇది ఒక డిఫరెంట్ కోళ్ళు. ఇక్కడ ఇంకా ఒక్కొక్కటి అన్నీ చూసుకుంటూ మెల్లమెల్లగా అన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాము. అదిగోండి నల్లవి తెల్లవి, మళ్ళీ ఇక్కడికి వచ్చేసాగా ఇదిగోండి డాగ్స్ అన్నమాట ఇవి. అవి ఆ టైంలో నిద్రపోతున్నాయని హస్కీ డాగ్స్. రెండు మంచి నిద్రలో ఉన్నాయి. ఇంకా ఇదే అండి మెయిన్ ఈ పీకు పార్కులో, ఇక్కడ నుంచి ఈ పీకు పార్కులో ఇక్కడేమో ఏదో చూసారా భలే డెకరేట్ చేశారు ఫొటోస్ కోసం. ఇక్కడ ఒక 2-3 ఫోటోలు కూడా దిగాము. ఇంక ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. అక్కడ లోపల ఏంటంటే బర్డ్స్ ఉంటాయి, ఆ బర్డ్స్ అన్నీ మనం తిరుగుతూ ఉంటే అవి పైన ఫ్లై అవుతూ ఉంటాయి అన్నమాట. ఇక చూసారుగా ఇక్కడ నేను మా పెద్ద పాప ఇద్దరం కలిసి ఫొటోస్ తీసుకుంటే మా చిన్నదేమో మధ్య మధ్యలోకి వెళ్ళి అది తొంగి చూస్తూ ఉంది. వచ్చింది మొత్తానికి, అలిగింది అన్నమాట ఫస్ట్ ఆమె విడవ లేదని. నెక్స్ట్ వచ్చింది, ఇక వచ్చిన తర్వాత ఫొటోస్ కూడా దిగేసాము అక్కడ బాగుంది అనేది. ఇంక ఇక్కడేమో క్యూ అన్నమాట, ఆ లోపలికి వెళ్ళడానికి క్యూ. అక్కడ లోపలికి వచ్చేసాము. ఇదిగోండి బర్డ్స్ చూసారు కదా, ఇది కొంచెం యాక్చువల్గా ఇది కొంచెం దూరం నుంచి తీసాము వీడియో, కానీ దగ్గర నుంచి మాత్రం చాలా బాగుంది. అదిగో అదంతా పైన అలా ఉంటుంది, కింద మొక్కలు వాటిపైన బర్డ్స్, అవి భలే ఫ్లై చేస్తున్నాయండి, చాలా బాగుంది. మన మీదికి వస్తూ ఉంటాయి మన హ్యాండ్స్లోకి. యాక్చువల్గా అక్కడ ఎంట్రన్స్లో ఫుడ్ ఇస్తారనమాట, ఆ ఫుడ్ పట్టుకొని ఉన్నాం అనుకో, మన చేతిలో పెట్టుకొని ఉంటే అవి మన చేతి దగ్గరకు వచ్చేసి ఫుడ్ తింటూ ఉంటాయి. ముందు చూపిస్తాను చూడండి, రకరకాల బర్డ్స్ అన్నీ యాక్చువల్గా మా హస్బెండ్ దగ్గరికే వచ్చాయండి. ఫస్ట్ వచ్చింది అసలు మామూలుగా లేదు. ఇదిగో చూసారు కదా, అదిగో అక్కడ అబ్బా, అక్కడేమో బర్డ్స్ అరుపులు, పక్కన పిల్లల అరుపులు. అవి ఫ్లై అయ్యే కొద్ది పిల్లలు కీ 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 అని అరుస్తూనే ఉన్నారు. ఇదిగో పట్టుకోను అట్లా కాదు, ఇదిగోండి యాక్చువల్గా ఇలా ఉంటుంది అన్నమాట. ఇదిగో ఫస్ట్ వచ్చింది, ఇది తింటుంది అన్నమాట. మా చిన్నది ఎంత విచిత్రంగా చూస్తుందో, డాడీ ఏమన్నదా కొరకదా, డాడీ ఏమన్నదా కొరకదా అని. అది అక్కడ హ్యాండ్ అయిపోయింది, నెక్స్ట్ షోల్డర్ మీదకి వచ్చింది.
ఇంకొక బోర్డు షోల్డర్ మీదకి వచ్చింది, అక్కడ ఉన్న పక్షులన్నీ వచ్చినాయి ఎదుగుండి. ఇంకొకటి బోర్డు వచ్చింది అనమాట, మళ్ళీ కొంచెం ముందుకెళ్ళాక ఇక్కడ ఇంకొకటి ఇది కూడా వచ్చింది చూడండి. నెక్స్ట్ ఫుడ్ తింటుంది, ఎదిగో ఆ బోర్డు కూడా వచ్చేసింది. చెప్పాను కదా అందులో ఉన్న బర్డ్స్ అన్నీ వచ్చేసినాయి మా హస్బెండ్ దగ్గరికి. ఇక ఇక్కడేమో వాళ్ళు ఒక ప్లేట్లో అంతా వాళ్ళకి కావాల్సిన ఫుడ్ పట్టుకొని, కొన్ని బర్డ్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి అవి ఎవరి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వచ్చి పట్టుకోవచ్చు అనమాట. అలాగే మా అది కూడా మా హస్బెండ్ దగ్గర వచ్చేసరికి అది అక్కడ కూడా పట్టేసుకున్నారు. ఇక్కడ ఒకటేసారి ఒక 4-5 బర్డ్స్ వస్తాయి అనమాట, వచ్చేసింది పట్టేసుకున్నారు. చాలామందికి బయటికి రావడం అలసే కుందేళ్ళు కనిపించినాయి, అసలు ఎంత బాగున్నాయో ఆ కుందేళ్ళు చూసేసరికి మా పిల్లలు ఎగ్జైట్మెంట్ మాత్రం మామూలుగా లేదు. అసలు నేను కూడా అంత అవి పక్క వాటికి ఫుడ్ వేయడానికి కూడా ఉంది, అవి తీసుకొచ్చేసి ఇద్దరు అసలు మా చిన్నదైతే అసలు మామూలు ఎంజాయ్ కాదు నిజంగా, అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసామో అక్కడ. అదే అది ఫస్ట్ కొంచెమే తెచ్చుకుంది, తీసుకుంటాయో తింటాయో తినేవో అని. ఇంకా మళ్ళీ తర్వాత వెళ్ళి ఆ ఫుడ్ తీసుకొచ్చినే ఉంది వేస్తూనే ఉంది. ఇంకా ముందుకు వచ్చాక ఇంక ఇవి ఇంకొక రకమైన కుందేలు అనమాట. ఇక చూసారు కదా ఇక్కడ న్యూజిలాండ్ వైట్ ర్యాబిట్ అంట, అసలు ఇవి ఎంత బాగున్నాయో అండి, అసలు ఎంత మంచి తెలుపు అసలు మామూలుగా లేవు బా. అసలు అక్కడ నుంచి దగ్గర అవి వస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి నిలబడితే మంచి దగ్గరకు వస్తూ ఉన్నాయి, అబ్బో భలే ఉన్నాయి అసలు. అదిగో చూసారుగా ఇంక అక్కడ నుంచి బయలుదేరి అయిపోయింది. అక్కడ పార్క్ మొత్తం చూసేసిన తర్వాత ఇంకా పగోడా పార్క్ అనే పగోడా వ్యూ పాయింట్ అనేది ఉంటుంది అనమాట. ఇంక అక్కడ బయలుదేరుతున్నాము. ఇదో చూసారుగా ఇదంతా అది వెళ్ళే దారి అనమాట. ఆ వెళ్ళే దారిలో మొత్తము పొగమంచు, అప్పుడు మధ్యాహ్నం అవుతుందండి టైము, మధ్యాహ్నము మెయిన్ అంతేలే 1:30 అలా అవుతుంది. అసలు చూసారు కదా అదిగో ఇది పైకి అనమాట కొంచెము. ఇక వచ్చేసాము పైకి, ఆ వ్యూ పాయింట్ అంటున్నారు కదా, వ్యూ పాయింట్ మాత్రం ఏం కనబడ మొత్తం పొగ మంచి మొత్తం అక్కడ బ్యాక్ సైడ్ మొత్తం ఆ పాయింట్ అనమాట. కిందికి వెళ్ళడానికి కూడా ఉందిలే కానీ ఇంకే కిందికి ఏం వెళ్ళలేదు, ఆ పిల్లల్ని పట్టుకొని ఎందుకులే కిందికి రిస్క్ అనేసి ఏం వెళ్ళలేదు. ఇక అక్కడ మనకు కావాల్సిన ఫొటోస్ మాత్రము స్టిల్స్ ఇచ్చేసి ఇక అందరం దిగేసాము. ఇదే అండి ఇక్కడ ఇక్కడ వ్యూ పాయింట్ అనమాట. ఇది పైకి ఎక్కితే అక్కడ నుంచి వ్యూ పాయింట్ మనకు బాగా కనబడుతుంది. ఇక కానీ అప్పటికి పొగమంచు మొత్తం వచ్చేసరికి దట్టు వర్షం కూడా పడుతుంది, ఇక దానివల్ల సరిగ్గా కనబడలేదు. ఇంక అక్కడ నుంచి లంచ్ చేసేసాము. లంచ్ చేసిన తర్వాత ఇది ఇంకా కాటేజ్ తీసుకున్నాం అనమాట. ఇది ఆ కాటేజ్ అనమాట మా రూమ్, ఇది ఇంకొకటి. నెక్స్ట్ డే ఇది ఎంటర్ అయిన తర్వాత కూర్చోడానికి అండ్ డైనింగ్ ఇక్కడే ఉంది. ఇంకేది లోపలికి వచ్చేసాక ఇది రైట్ సైడ్ ఒక వాష్రూము, ఇంకే లోపలికి వచ్చేసాక ఇంకో బెడ్ అండ్ వాష్రూము అండ్ టీవీ. ఇక్కడ కూడా మళ్ళీ ఇంకొక సోఫా రెడీ అవ్వడానికి, లగేజ్ పెట్టుకోవడానికి. ఈ రూమ్ కూడా చాలా బాగుందండి. ఇక్కడ ఇంకా అక్కడ కాటేజ్లో లగేజ్ పెట్టేసుకున్న తర్వాత ఇంకా సన్సెట్ చూద్దామన్నట్టు బయటకు వచ్చేసాము. పైకి ఎక్కేసరికి ఇదే ఇట్లుందనమాట వ్యూ పాయింట్. అంటే అప్పటికి కూడా ఈవినింగ్ ఇంకా వర్షం పడుతూనే ఉంది, లైట్ లైట్గా స్నో వర్షము అన్నీ కలిపి. ఇదేనండి మేము అక్కడలో ఎంజాయ్ చేసిన ఆ బెస్ట్ మూమెంట్స్ మీతో షేర్ చేసుకున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. Thank you.